హైదరాబాద్ వేగంగా పెరిగిపోతున్న మహానగరం. ఢిల్లీ తర్వాత ఇదే పెద్ద సిటీ. 10 ఏళ్ల క్రితం అమ్మతో ఇక్కడికి వచ్చాం. సిటీ చాలా మారిపోయింది, బట్ ఐ లవ్ హైదరాబాద్. నచ్చింది ఏంటంటే ట్రాఫిక్. ఇక్కడ ఎవరికి ట్రాఫిక్ సెన్స్ లేదు, అందరికీ తొందరే. ఎవరు ఎవరి కోసం ఆగు, దూసుకుపోవడం అందరికీ అలవాటైపోయింది. ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం ఒక పెద్ద ఆర్ట్. ఏమ్మా శ్రేయ, పొద్దున్నే షాపింగా? అవునండి. హాయ్ అక్క, ఆఫీస్ లేదా? ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది, నేనే వెళ్ళాలి. అక్క లిఫ్ట్ మళ్ళీ స్టక్ అయింది. వా, మళ్ళీ మెట్లు. ఎన్నిసార్లు చెప్పానక్క మార్కెట్ వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమని, పట్టుకోరా. రే బస్సు రా. ఏ వెళ్ళి ఆపరా. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే, బాయ్ అక్క. హాయ్, నా పేరు శ్రేయ. నేను చాలా స్పెషల్. చందమామ కథల్లో రాకుమార్ లాంటి దాన్ని, రెక్కలు గుర్రాలు అంతఃపురాలు లేవు, కానీ నన్ను ప్రిన్సెస్లా చూసుకునే మనుషులు నా చుట్టూ ఉన్నారు. వాళ్ళంటే నాకు ఇష్టం, నేనంటే వాళ్ళకి ఇంకా ఇష్టం. అమ్మో రోజు మెట్ల పైన పడి మెడబోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుండి పాపం బెడ్లోనే ఎక్కువ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే అమ్మ కొన్ని రోజుల్లో లేచి నడుస్తుందని డాక్టర్ అంకుల్ అన్నారు. ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చంట. అమ్మా, అమ్మాయి గారు వచ్చారు. ఏమ్మా పొద్దున్నే మార్కెట్కి వెళ్ళావా? అవునమ్మా. ఏ కుమారి, వెళ్ళి టిఫిన్ పట్టరా, లేట్ అయిపోతుంది. ఏం తేవడానికి వెళ్ళావు పొద్దున్నే? నా బొందా ఏదో బేరం ఆడి తెచ్చేసా. శ్రేయా, శ్రేయా. లత నా బెస్ట్ ఫ్రెండ్, మా ఇద్దరిది ఒకే ఆఫీస్. నా విషయాలు అన్నీ దానికి చెప్పేస్తాను, అది మాత్రం ఎవరికీ చెప్పదు. అది నా స్విస్ బ్యాంక్ లాకర్. శ్రేయా, వచ్చేసా. కుమారి పట్టు, టిఫిన్ తినలేవే? అను తిను తిను. బాయ్ కుమారి, బాయ్. మా సాయం తొందరగా వచ్చేస్తా. పదా తొందరగా, లేట్ అయిపోతుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావే? మార్కెట్ ఇంకెక్కడికి వెళ్తాను. నేను అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అని అందరూ అంటారు, నాకు తెలుసు. అమ్మకు నన్ను పెద్ద చార్టెడ్ అకౌంట్గా చూడాలని కోరిక, అందుకే ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఆయనే వివేక్ గారు, మా బాస్, థరో జెంటిల్మెన్. అమ్మకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఒక బేవచ్చమైన డిసిషన్ తీసుకున్నాను, అర్జెంటుగా జాబ్ చేయాలని. అనుకున్నప్పుడు పిచ్చిత్రులు అనిపించింది, అప్పటికీ అమ్మ చెప్పింది, వద్దే మనకింత అవసరం ఏంటి, బుద్ధిగా చదువుకోమంది. వింటేషన్ ఎందుకు అవుతాను, మనకు కొంచెం లెవెల్ ఎక్కువ కదా. పొగరు ఫ్యాట్ మొత్తం దిగిపోయింది. పార్ట్ టైం జాబ్ కోసం ఫుల్ టైం తిరిగాను. ట్రయల్స్ అన్నీ ఫెయిల్ అవుతుంటే నాకు దేవుడు కనిపించాడు. ఎర్న్ వైల్ యూ వర్క్, ఎర్న్ వైల్ యూ స్టడీ. పాట, మనం పుట్టిందే దానికోసం కదా. వెంటనే వెళ్ళి ఆడిషన్ ఇచ్చేశాను. అతను శుక్ల గారు, పెద్ద ఈవెంట్ మేనేజర్. మామూలు మనుషుల్ని స్టార్స్గా మార్చేస్తాడు. ఇతను శుక్ల గారు మేనేజర్ చందు. ఈ అమ్మాయిని పిలవండి. శ్రేయా, షీఈస్ గుడ్. ఈ అమ్మాయిని పనిలోకి తీసుకో. మన దగ్గర ఉన్న స్కీమ్స్ అన్ని డీటెయిల్గా చెప్పు. ఏజెంట్ నాకు మెను కార్డ్ ఇచ్చాడు. పెళ్లిలో పాడితే 4,000, బర్త్డేస్లో పాడితే 2,000, కార్పొరేట్ పార్టీస్ కార్పొరేట్ ఈవెంట్స్ అయితే 4,000, స్టేజ్ షోస్ అయితే 5,000 నుంచి 50,000. ఈ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు ఈ చిన్న చిన్న పనులు చేయాలి. నాకు నచ్చింది హోటల్లో పాడటం. 8,000+40% టిప్స్. ఒక గంట సేపు పాడాలి అంతే. ఈ టైమింగ్ నాకు పర్ఫెక్ట్గా సూట్ అయింది. టేక్ యువర్ సీట్స్, మీ రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ చేస్తామండి. థాంక్యూ సర్. ఇక్కడ సైన్ చేయండి. వద్దండి. ఇష్టం లేకపోతే మానేయమ్మా, ముందు సైన్ చేయి. బోనస్, శుక్ల గారు కండక్ట్ చేసే యాన్యువల్ కాంపిటీషన్లో డైరెక్ట్ ఎంట్రీ. ప్రైజ్ మనీ 10 లక్షలు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నా అంబిషన్ ఏంటో తెలుసా? ఏంటో, నాకు ఈ పేరు ఇప్పుడు ఎక్కువలోనే వినిపిస్తూ ఉంటుంది. లైఫ్లో ఒక్కసారి ఆయనకు ఆడిషన్ ఇచ్చి ఒక్క పాట పాడి చచ్చిపోవచ్చు. అమ్మయ్యా, ఇంతుంది మన ఫ్లాష్ బ్యాక్. ఇది నా పార్ట్ టైం లక్ష్మీదేవి. మన పాట కూడా ఓ రేంజ్లో ఉంటుంది, వినిపిస్తాను, రండి.
చెప్పడం మర్చిపోయాను. అమ్మకు తెలియదు నేను పాడతానని. తెలిస్తే పీకు పిసిగేస్తుంది. మనం ఇంతున్నప్పుడు ఒక స్ట్రాంగ్ డోస్ పడింది మనకి. దేనికి 20 స్కూల్ స్టే ద బెస్ట్ సూపర్ సాంగ్ పాడాను. పాట yes. ఇంకొకసారి పాట అన్నావంటే చదువుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పాటలు కచేరీలు అంటూ నేర్చుకుంటూ తిరుగుతే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఎందుకమ్మా? చెప్పింది చెయ్యి. లైఫ్ లో బాగుపడాలంటే చదువు ఒకటే. అర్థమైందా? ఆ రోజు బాగా అర్థమైంది. అందుకే అమ్మకి కాల్ సెంటర్ లో పనిచేస్తున్నట్టు అబద్ధం చెప్పాను. మీరు ఏం చెప్పకండి ప్లీజ్. ఇప్పుడు రండి. అక్కడ మానవుడు ఉన్నాడు చూడండి. అతను కాదు, ఆ వెనుక పక్కకి పక్కకి రైట్. అతను బాగున్నాడు కదా? 3 రోజుల నుంచి చూస్తున్నాను. వస్తాడు, నా పాట వింటాడు, వెళ్ళిపోతాడు. చప్పట్లు మాత్రం కొట్టడు. డిస్టర్బ్ చేస్తున్నాడే. అసలు శ్రేయ ఏంటి?
శ్రేయా డ్రీమ్స్ ఏంటి, తన గోల్స్ ఏంటి? హే నువ్వు మూసుకొని పని చూసుకో. ఎలా అని, ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా? ఏంటి మెంటల్ అనుకుంటున్నావా? నువ్వు ఆడదానివైతే తెలుసుదే నీ. ఏంటి కటింగు? విను, అందరూ చెప్పట్లు కొడతారు, వాడికి మాత్రం ఏంటి ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వారం రోజుల నుంచి తినేస్తున్నావు. నువ్వేమైనా ఐశ్వర్య రాయవా, కరీనా కపూర్వా? అందరూ నిన్ను తెగబట్టి చేసుకోవడానికి. ఎలా ఏంటక్క, ఏమైంది? చూడండిరా నన్ను ఇంత పెద్ద మాట అంది. ఏమంది? నన్ను ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్ తో కంపేర్ చేస్తుందిరా? వాళ్ళెవరక్క, అంత పెద్ద బూతు మాట అందా? ఒక్కటి ఇచ్చానంటే తొట్టి గ్యాంగు మీరు. ఎప్పుడు హాలిడేస్ లో ఆడుకోవడమేనా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది. అక్కడ ఎవరు లేరా? నన్న నిన్నే రా. నీ పేరేంటమ్మా? నామకి అయితేరా? వీర వెంకట ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీవర దుర్గ సత్య శ్రీనివాస్. ఏ నీ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కాదు, నీ చెప్పు. ఓకే ఓకే, ఉసుకు చూడు. చూడమ్మా శ్రీను, ఏ ఊరు మంది? అంతొద్దు తీయమ్మా. లండన్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అది కంపెనీ వర్క్ మీద, 6 నెలల కోసం. అందులో వై. ఎందుకు? ఈ ఫ్లాట్ లోకి ఎవరు కొత్తగా వచ్చినా మేము ఇలానే రాచేస్తాం. ఓహో, ఓన్లీ 3 ఛాన్సెస్. వేయకపోతే 5 కుంజీలు. ఇలా ఓకే. శ్రీను బా చేస్తున్నావు, రోజు వచ్చి కనపడే, పో బా ప్రాక్టీస్ చెయ్. ఓకే. ఏ శ్రీను బాల్.